ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. లైంగిక ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ అరెస్ట్ అయ్యి శుక్రవారం చెంచలగూడ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు జాని మాస్టర్కు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో ఆయన భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యాంతమయ్యారు. అయితే ఈ క్రమంలోనే జాని మాస్టర్ తాజాగా తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన చేసిన పనికి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇంతకు జాని మాస్టర్ చేసిన ఆ మంచి పని ఏంటో మీరే చూడండి. జాని మాస్టర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నెల్లూరు బయలుదేరారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లెలో ఓ వ్యక్తి బైక్పై నుంచి కిందపడి గాయాల పాలయ్యాడు. అదే సమయానికి అటుగా వెళ్తున్న జాని మాస్టర్ ఈ ప్రమాదాన్ని గమనించాడు. వెంటనే కారులో నుంచి దిగి ప్రమాదానికి గురైన వ్యక్తి వద్దకు పరుగులు తీశాడు. ఆ తర్వాత స్వయంగా జాని మాస్టర్ 108కు ఫోన్ చేసి అంబులెన్స్ను రప్పించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నెల్లూరు వెళ్ళిపోయారు. అయితే ఇదే విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మేము నెల్లూరు హైవేలో వెళ్తుండగా పెడుగురాల దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, అతనికి వెంటనే మెడికల్ సపోర్ట్ ఇప్పించి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. దయచేసి రోడ్లపై రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు త్వరగా ఇంటికి వెళ్లాలనే క్రమంలో మీ తలలో ఎన్నో ఆలోచనలు ఉన్నా సరే వేగంగా వెళ్ళకండి, హెల్మెట్ ధరించడం మర్చిపోకండి అంటూ జాని మాస్టర్ సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్స్ ఏదైతేనే జాని మాస్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు, ఆపద సమయంలో ఆదుకున్నారు, మీరు సూపర్ అంటూ ఆయన చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.